ಗುಂಪುಕಿ ಭಂಗರಿ ಅಂದಿ అందుకే యమదొందరగుంది అందుకేయవ తొందరగుంది రంధమరదలు రంధుగా ఉంది సంబరానికి సంయని అంది నువ్వు చేసిన వెద పనికి నిన్ను నేను అరకాలే నిన్ను లత నీకేం తెలుగు నువ్వు తప్ప పదవే నేనేం చేశాను ఏం చేసావో ఎందుకు కొట్టానో అన్ని మీ బాబు గారు తెలుస్తాను పదవే ఏంటమ్మా పదమ్మాపడికి వెళ్దాం పద విజయ్ డాక్టర్ మరో గంటలో మీ చెల్లెలకు సిజేరియన్ ఆపరేషన్ చేయాలి చేయండి డాక్టర్ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది ఆపరేషన్ చేసిన డాక్టర్ బిడ్డకేం ప్రమాదం లేదు తల్లి విషయం చెప్పలేము ఛాన్సెస్ ఆర్ 50-50
మరేం భయం లేదని చెప్తారమ్మా డాక్టర్ గారు. అమ్మా డాక్టర్ చెప్పినంత విన్నాను అన్నయ్యా, నేనైంది చూడాలి. నువ్వు చెడిపోయిందనివి కాదు, చీలవతివి అని ఆయన నాతో చెప్పాలి. తీసుకురావు. అలాగేనమ్మా, నేను వెళ్ళి బావగారిని తీసుకొస్తాను. ఇంకా గంట టైం ఉంది, తర్వాత చేయొచ్చు ఆపరేషన్. సార్ ఎవరు? ఎవర్నా? అయ్యుంటావు. మీ బాసుని మర్యాదగా వచ్చే చిత్రని నాకు అప్పచెప్పమను, లేకపోతే ఈ పిల్లకి నేను ఆపరేషన్ చేస్తాను. అవుట్. ఇదిగో నీ కూతురు. నీ కూతురికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. అమ్ముడు ఏం జరిగింది? నువ్వు ఒక బేవార్స్ గడివి, నీ కూతురు ఒక పదార్థి. సర్లే, ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో నీ కూతురుని అడుగు. ఇంతక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు సుఖపడతావు కదా అని సరిపెట్టుకున్నానమ్మా. మరి ఇప్పుడు ఇదేంటి? ఆయనకు నా మీద అనుమానం వచ్చింది అన్న. నిప్పు లాంటి నీ మీద అనుమానం వచ్చిందా? ఎందుకు వచ్చింది తల్లి? ఒకరోజు మేము ఇద్దరం బిల్లా మందికి వెళ్ళాం, అక్కడికి ఒకడు వచ్చి తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడు. తాజ్ మహల్ కా? తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడా? తెలియ కడిగి ఉంటాడు. అలా రెండు మూడు సార్లు ఆయన చూస్తుండగా అడిగాడు. నిజంగా దారి తెలియక అడిగి ఉంటాడు. ఆ తాజ్ మహల్ గారి ఫోటో నా బీరువాలో దొరికిందన్న. ఇప్పటికైనా అర్థమైందా నీ కూతురికి వాడికి సంబంధం ఉందని? అల్లుడు, ఇప్పుడు అర్థమైందయ్యా. ఇదంతా మీ అన్నయ్య ఆడిస్తున్న నాటకం. మా అన్నయ్య ఆడించిన నాటకం? ఎందుకు పగ? ఎందుకు 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 చెప్తాయా? కానీ నా కూతురికి అన్యాయం చేయనంటే చెప్తాను. సరే చెప్పు. నీ చెల్లెల మీద మీ బావకు అనుమానం వచ్చేట్టుగా చేసింది నేనే. నేనే తాజ్మహల్ డామ్ ఆడిచ్చాను. అనుమానం వస్తుంది కదా అని ఫోటో అమ్మాయి విలువలో పెట్టించాను. అంతే, ఫోటో చూశాడు అనుమానం పడ్డాడు, నీ చెల్లెల్ని వదిలేశాడు. వీరస్వామి, నీ స్కూల్లోనే వచ్చి నీ చేత నిజం కక్కించాను. నువ్వు పూలగొట్టిన నా చెల్లెల సంసారాన్ని నువ్వే నిలబెట్టేటట్టు చేశాను. ఎలా ఉంది కటింగ్? నా కూతుర్ని అనుమానించటం, ఇంటికి పంపించేయటం, ఇదంతా డ్రామా అనమాట. మోసం దగ్గ. ఎవరిదిరా మోసం? రాస్కెల్! దేవతలంటే నా భార్యను అనుమానించాలే చేశావు. నిన్ను ప్రాణాలతో వదలను. నిన్ను? నన్ను? ఓరు కావయా, నన్ను చంపుతారటమిటి? ఈ దరిద్ర పంచేయమంది మీ అమ్మ నాన్న. అవును, ఆళ్ళు కోరితేనే నీ సంసారాన్ని పాడు చేశా. మీ కడుపును పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఇక్కడి నుంచి మీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. గురుజీ, గురుజీ, లతమ్మని ఆ శాడిస్ట్ గడు బంధించాడు. చిత్రమ్మను వాడికి అప్పగించకపోతే లతమ్మను చంపేస్తాడంట. విజయ్, వెల్కమ్. చిత్రని తెచ్చావా? నేను చిత్రని పెళ్లి చేసుకోవాలి. ఆఫ్టర్ చిత్ర కోసం చెల్లెల్ని చంపుకోకు. నా మాట విను. Yeah.
చెల్లెమ్మా, ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నాకు మేనాలు ఇచ్చావు, నేను మీ ఆయన్ని తీసుకొచ్చాను.